హలో గైస్, వెల్కమ్ టు అర్షన్. దిస్ ఇస్ తేజ. అయితే వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళ మెంబర్స్ అందరూ కూడా నిన్న సమావేశం అయినట్టుంది. సో జగన్ గారు ఈసారి కీలక నిర్ణయం తీసుకున్నారు. అదే కొంతమంది ఎమ్మెల్యేలకి టికెట్ ఇవ్వరు అని కొంతమంది చెప్తా ఉన్నారు. సో ఇవన్నీ కూడా ఎంతవరకు వాస్తవం? అలాగే కొంతమంది ఎమ్మెల్యేలు టీడీపీలోకి వెళ్ళే అవకాశం కూడా ఉంటుందని చెప్తా ఉన్నారు. సో ఇవన్నింటిని కూడా మనతో పాటు డిస్కస్ చేయడానికి సీనియర్ జర్నలిస్ట్ నాము బాలాజీ గారు. సార్ నమస్తే. నమస్తే. అంటే కొంతమంది ఎమ్మెల్యేలు నిజంగానే టీడీపీకి వెళ్తున్నారా? వెళ్ళే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే వైసీపీ నిన్న జగన్ సమావేశం అయ్యాడు. ముఖ్యంగా ఇన్ఛార్జీలతో కోఆర్డినేటర్లతో వీళ్ళతో సమావేశం అయ్యి నెక్స్ట్ 6 మంత్సే చాలా కీలకం. మనకి ఇన్ని రోజులు ఒక ఎత్తు అయితే ఇప్పుడు ఒక ఎత్తు. కంప్లీట్గా మనం గేర్ మార్చాలి. ఇప్పుడు 5 గేర్కు 6 గేర్కు వెళ్ళాలి. మనం స్లోగా ఉండకూడదు, అగ్రెసివ్గా వెళ్ళాలి అనేది ప్రధానంగా చెప్పాడు. ఈ కాంటెక్స్ట్లో ఆయన ఇంకొక ప్రధానమైన విషయం ఏం చెప్పిందంటే, సర్వే నివేదికలు ఆల్మోస్ట్ వచ్చేసాయి, ఫైనల్ సర్వే కూడా వచ్చేస్తుంది. సో నేను కొంతమందికి ఇవ్వకపోవచ్చు ఎమ్మెల్యేలుగా. సో మీరు బాధపడకూడదు, ఇవ్వనంత మాత్రాన మీరు నా వాళ్ళు కాదని కాదు, మీరందరూ నా వాళ్ళే. నేను ఇవ్వకపోయినా మీకు ఏదో రకంగా పార్టీలు మిమ్మల్ని ఉపయోగించుకుంటాను, కాబట్టి మీరెవరు బాధపడకండి ఇవ్వలేదని అనేది చెప్పాడు. ఇండైరెక్ట్గా నీకేవో నీకేవో అని చెప్పలేదు. అంటే ఇది ఎప్పటి నుంచో ఉంది. దాదాపు 40-50 మందికి సిట్టింగ్ ఎమ్మెల్యేలకి నెక్స్ట్ టైం ఇవ్వకపోవచ్చు అనేది. ఆ సంఖ్య ఒకవేళ వీళ్ళేమన్నా మెరుగుపరుచుకుంటే పని విధానాన్ని, ఆ సంఖ్య తగ్గొచ్చు. ఒక 20-30 మందికైనా రావచ్చు. ఏదేమైనా ఒక 20-30 మంది ఎమ్మెల్యేలకి సీట్లు ఉండకపోవచ్చు. ఉండనప్పుడు వీళ్ళందరూ కూడా తెలుగుదేశంలోనో జనసేనలోనో చేరే అవకాశాలు కనబడుతున్నాయి. ఎందుకంటే ఆల్రెడీ 4 వెళ్ళిపోయారు రెబల్గా మారి, వాళ్ళు ఓట్లు కూడా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అట్టేసి వాళ్ళు వెళ్ళిపోయారు. మిగతా కూడా 40-50 మంది వెళ్ళిపోతారు అంటున్నారు. ఆ మధ్య కూడా చంద్రబాబు ఒక సభలో మాట్లాడుతూ, నేను కానీ మేము కానీ గేట్లు ఓపెన్ చేస్తే మొత్తం ఖాళీ అయిపోతుంది వైసీపీ అని చెప్పారు. అంటే ఏమీ అర్థం, ఎక్కువ మంది ఇటు వచ్చే అవకాశం ఉంది. యార్లగడ్డ కూడా మొన్న వెళ్ళిపోయారు అటు వైసీపీ క్యాండిడేట్గా, దీంట్లో వంశీకి పోటీ. సో గన్నవరంలో, సో ఈ రకంగా ఏమవుతుందంటే, ఇప్పుడు ఖచ్చితంగా అందులో కొంతమంది అయినా వెళ్ళిపోతారు. చంద్రబాబుకి కొన్ని ఏరియాల్లో సరైన క్యాండిడేట్స్ లేరు చంద్రబాబుకి కూడా. అట్లా వీళ్ళు వెళ్ళిపోయినప్పుడు వాళ్ళకే ఇచ్చే అవకాశం. ఇప్పుడు యార్లగడ్డకి ఎలా ఇస్తున్నాడు, గన్నవరంలో వంశీకి ధీటుగా ఉండే క్యాండిడేట్ లేదు ఎవరు, కాబట్టి యార్లగడ్డనే నమ్ముకోవాల్సిన పరిస్థితి. సో యార్లగడ్డ ఒక రకంగా వీళ్ళు అనౌన్స్ చేయకముందే చేసుకునేశాడు, నేనే ఇక్కడ నిలబడతానని వీళ్ళు చెప్పకముందే. ఎందుకంటే అతనికి కూడా తెలుసు ఇక్కడ ఎవరు గట్టిగా లేరని. అట్లా ఏంటంటే, దాదాపు ఒక 40 నియోజకవర్గాలకు పైన చంద్రబాబుకి ప్రాబ్లం ఉందని చెప్తున్నారు, నాయకత్వ లోపం. సో అలాంటి వాళ్ళు వీళ్ళు రావచ్చు. అట్లాగే ఇంకా జనసేనలో మనకు అసలు ఎక్కడ కూడా జనసేనకి నాయకత్వమే లేదు కదా. నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలు లేరు, కోఆర్డినేటర్లు లేరు, లోకల్ స్థాయి నాయకత్వం అనేది వెరీ వెరీ వీక్ జనసేనకి. సో రేపు పొద్దున జనసేనకి 30-40 సీట్లు ఇచ్చారనుకుందాం, అక్కడ ఎవరు నిలబడాలి? ఎవరు అనామకులు నిలబడితే గెలవరు కదా. రేపు చంద్రబాబు కూడా దానికి ఒప్పుకోడు కదా. చంద్రబాబు పొత్తులు ఎందుకు పెట్టుకుంటున్నాడు? వీళ్ళ ఓట్లు తమకు రావాలి, వీళ్ళకి మనం ఎక్కడ సీట్లు ఇస్తే వాళ్ళు కూడా గెలవాలి కదా. ఈవెన్ పవన్ కళ్యాణ్కి కూడా గెలవాలగా తప్ప ఈసారి ఎవరికంటే వాళ్ళకి ఇచ్చేసి ఓడిపోయే వాళ్ళకి ఇవ్వాలని పవన్ కళ్యాణ్ కూడా అనుకోడు కదా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ కూడా జనసేన నుంచి కనీసం ఒక 25-30 మంది ఎమ్మెల్యేలు ఉంటే తను సీఎంగా కూడా డిమాండ్ చేయొచ్చు. కనీసం కుమారస్వామి మోడల్లో ఒక టర్మ్ అయిన సీఎం షేరింగ్ అనే దీంట్లో ఉండొచ్చు. అట్లాగే 4-5 మినిస్టర్ పోస్టులు అడగచ్చు అనేది పవన్ కళ్యాణ్కి కూడా ఉంటుంది. కాబట్టి ఇటు వైసీపీ నుంచి ఖచ్చితంగా అసంతృప్తి అనేది వస్తుంది ఇవ్వకపోతే. కాకపోతే జగన్కి కూడా ఇవన్నీ తెలియక కాదు. జగన్కి ఏంటంటే, వీళ్ళు స్క్రాప్ కింద వేసేసాడు వీళ్ళని, వీళ్ళు ఉపయోగం లేదు, వీళ్ళు గెలవరు, గెలవనప్పుడు అటుపోతే మాత్రం మన ఎందుకు టెన్షన్ పడాలి. ఆయన పక్కాగా వీళ్ళు గెలవరని నమ్మకం వచ్చినప్పుడు ప్రత్యర్థి దగ్గరికి పోతే ఇంకా మేలు కదా ఇతనికి. అవును సార్. బలహీనులు అక్కడికి వెళ్ళారు, ఆ బలహీనులు బలవంతులు అనుకొని వాళ్ళు సీట్లు ఇస్తున్నారు, ఖచ్చితంగా ఓడిపోతారని ఇక్కడ ఇతనికి నివేదికలు ఉన్నప్పుడు వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి? వాళ్ళు పోతే మంచిదే, పోని స్క్రాప్ వెళ్ళిపోని అని అనుకుంటాడు. దానివల్ల మంచిది 2 రకాలుగా మంచిది. ఒకటి తన స్క్రాప్ వెళ్ళిపోతుంది, 2వది స్క్రాప్ పోయి అక్కడ చేరుతుంది.
దానివల్ల వాళ్ళకి ప్రాబ్లమ్స్. సో ఈ రకంగా జగన్ ఆలోచిస్తున్నాడు. కాకపోతే ఇది జగన్ ఆలోచనంతా ఆచరణలో కరెక్ట్ అవ్వాలి కదా, అవుతుందని గ్యారంటీ లేదు. ఇతను ఏంటంటే ఇతను నివేదికలు తెప్పించుకున్నాడు, ప్రతి ఒక్కడి పని విధానం చూశాడు. ఎందుకంటే గడప గడప అనేది చేశాడు, ఎమ్మెల్యేలు ప్రజల్లో ఉండాలి అనేది అతను చేశాడు. ఆ క్రమంలో ఏంటంటే చాలామంది ప్రజల్లో ఉండకుండా ఎస్కేప్ అవుతూ రకరకాలుగా ఉన్నప్పుడు ఫోటోలు తీసుకొని 4 గంటలకు వెళ్ళి ఉన్నట్టుగా బిల్డప్లు ఇస్తూ ఇవన్నీ చేసేవాళ్ళందరినీ కూడా ఇతను నిఘబెట్టాడు. ఐపాక్ పని ఇదే. సో వీళ్ళందరూ నిఘబెట్టి నివేదికలు ఇస్తున్నారు. సో ఏ ఎమ్మెల్యేలు ఏంటి, వాళ్ళకి ర్యాంకింగ్ అంతా కూడా ఇస్తున్నాడు. వాళ్ళకి ర్యాంకింగ్కి కొన్ని పారామీటర్స్ పెట్టి పారామీటర్స్ ప్రకారం ర్యాంక్స్ ఇస్తున్నాడు. సో ర్యాంక్స్ ఇచ్చినప్పుడు వాళ్ళకి వార్నింగ్స్ 1, 2, 3 అట్లా 1వ నెంబర్ హెచ్చరిక, 2వ నెంబర్ హెచ్చరికలాగా హెచ్చరికలు చేస్తున్నాడు. మీరు మార్చుకోండి, మీరు మార్చుకోండి అని. నిజంగా అది మంచిదే వాళ్ళకు కూడా, ఎందుకంటే గెలిస్తేనే కదా. ఇంతకుముందు అంటే కనీసం అప్పుడు వేవ్ ఉంది, జగన్ వేవ్లో చాలామంది గెలిచారు. ఇప్పుడు వేవ్ లేదు, టఫ్ ఉంది ఖచ్చితంగా. ఎందుకంటే చంద్రసేన అంటే చంద్రబాబు జనసేన కలిసి ఇప్పుడు చంద్రసేన అని పిలుస్తూ ఉన్నారు. మొన్న అసిన్నదత్తు కూడా అలా పిలిచాడు. ఓకే, సో ఈ చంద్రసేన అనే పొత్తు ఏదైతే ఉందో తెలుగుదేశం జనసేన, దీనివల్ల జనసేన మర్చిపోయారు సార్. దీనివల్ల పార్టీ చంద్రసేన అంట. ఓకే, సో చంద్రసేన గెలుస్తుందని ఇప్పుడు అంటున్నారు. అంటే ఆ పొత్తు వల్ల ఖచ్చితంగా జగన్కి కొంత ఛాలెంజెస్ అయితే కొన్ని చోట్ల అయినా పెరుగుతుంది. ఎందుకంటే తెలుగుదేశం జనసేన కానీ ఐక్యంగా కలిసి పనిచేయగలిగితే కొంతవరకు బలం వాళ్ళ ఆ కూటమికి పెరుగుతుంది. ఎందుకంటే ఇండిపెండెంట్గా తెలుగుదేశానికి ఒక 40% ఉన్నా, జనసేనకు ఒక 6-8% ఉన్నా జంప్ అవుతుంది కదా. అదంతా ఒకటే కలిస్తే అది, అంటే జనసేన నిలబడిన చోటంతా కూడా తెలుగుదేశం వాళ్ళు జనసేనకి వేయాలి, తెలుగుదేశం వాళ్ళు నిలబడిన చోటంతా కూడా జనసేన వాళ్ళు తెలుగుదేశానికి ఇవ్వాలి. అంటే ఓట్ల షేరింగ్ అంటాం దాన్ని. ఓకే, అది జరగాలి. అంటే రెండు పార్టీల మధ్య కెమిస్ట్రీ అనేది వర్కౌట్ అవ్వాలి లెక్కలే కాకుండా. అంటే ఎవరెవరు ఎంత నిలబడాలి ఇవన్నీ. రెండోది ఇంకొక ప్రాబ్లం వాళ్ళకి ఏంటంటే డబ్బులు. జనసేన ఏమన్నా కలెక్ట్ చేస్తుందేమో కానీ, ఎందుకంటే గతంలో ప్రజారాజ్యం మీద కూడా విమర్శలు వచ్చాయి కాబట్టి చెప్తున్నా. ప్రజారాజ్యం అప్పట్లో క్యాండిడేట్ల దగ్గర విపరీతం కలెక్ట్ చేశారని కొంతమంది క్యాండిడేట్సే ఓపెన్గా ప్రకటించారు. పల్లమాల సుధాకర్ లాంటి వాళ్ళు ఓపెన్గా నా దగ్గర ఇంత తీసుకున్నారని ప్రకటించారు అప్పుడు. అలాగే ఇప్పుడు కూడా నాగబాబు ఇదే పనిలో ఉన్నాడని కొంతమంది అంటున్నారు. ఏదేమైనా కలెక్ట్ చేసినా చేయకపోయినా క్యాండిడేట్లకి అయితే పార్టీ నుంచి డబ్బులు ఇచ్చే పరిస్థితి జనసేనలో లేదు. మళ్ళీ తెలుగుదేశం వాళ్ళే ఇవ్వాలి దానికి కూడా, ఆ క్యాండిడేట్స్ ఖర్చులకి. సో జగన్కి ఆ ప్రాబ్లం లేదు, జగన్ అందరికి తనే ఇస్తాడు. అది ముందే ప్లాన్డ్గా ఉన్నాడు దానికి, ఎవరెవరికి ఎంత డబ్బులు ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి, ఇవన్నీ ప్లాన్ ఉంది జగన్కి. సో ఈ ప్రాబ్లమ్స్ రేపు ఎవాల్వ్ అవుతాయన్నమాట. సో అందుకని జగన్ పార్టీ వైసీపీ నుంచి ఒక 20 మంది ఎమ్మెల్యేలు కనీసం వరస్ట్ అనుకుంటే అటు జంప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇప్పటికిప్పుడే జంప్ కాకపోవచ్చు, ఎందుకంటే అది క్రైసిస్లో ఉందనేది ఇప్పుడు అందరూ అనుకుంటున్నారు తెలుగుదేశం. ఎందుకంటే చంద్రబాబు జైల్లో ఉండడు, రేపు లోకేష్ కూడా వెళ్ళే అవకాశం ఉంది. లోకేష్ మీద A14గా ఇప్పుడు ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో పెట్టారు. ఆల్రెడీ పేపర్ గ్రిడ్ ఉంది, స్కిల్ డెవలప్మెంట్ కూడా అతని పేరు ఉంది, నా రిమాండ్ రిపోర్ట్లో కూడా ఆయన పేరు చూసాం మనం. సో లోకేష్ కూడా ఈరోజు హైకోర్టులో ముందస్తు బెయిల్కి అప్లై చేసుకున్నాడు ఇన్నర్ రింగ్ రోడ్లో. ఓకే, సో ఎన్ని చేసుకుంటారు ఎన్ని ఇస్తారు వాళ్ళు కాబట్టి 10 కేసులు పెట్టారనుకో, ఏదో ఒక కేసులు అరెస్ట్ అవ్వక తప్పదు. ఒకసారి అరెస్ట్ అయినాక ఇప్పుడు చంద్రబాబు గారి విషయం చూస్తున్నాం, 17 ఈరోజు 27, ఆల్రెడీ 17 రోజులు అయిపోయింది. సో ఇంకా 1 వారం 10 రోజులు అయితే ఆయన వచ్చే పరిస్థితి కనిపించట్లేదు. మినిమం ఇంకొక కేసు పెట్టాడు అనుకో, అలాగే ఒక 3 నెలలు 6 నెలలు ఉన్నాడు అనుకో, ఇటు ఇతను కూడా ఉన్నాడు అనుకో, వీళ్ళు ఇంకా లేడీస్ని ముందు పెట్టుకొని నడపాలి పార్టీ. ఓకే, లేడీస్ని ఎందుకు అంటున్నానంటే వాళ్ళు ఇంట్లో ఉన్నారు కాబట్టి, పార్టీ నాయకులు కాదు వాళ్ళు, బ్రాహ్మణ్ కానీ భువనేశ్వర్ కానీ. అందువల్ల వాళ్ళకి ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడితే రియాక్షన్ ఎలా ఉంటుంది, దీని ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అనేది అనుభవంలో నుంచి వస్తుంది తప్ప కొత్తగా రాదు. అనుభవంలో ఉండేవాడికి మనం ఒక మాట మాట్లాడితే దీని రియాక్షన్ ఏంటో తెలుస్తుంది. ఇప్పుడు మనం ఒక మాట నేను ఛానల్లో ఒకటి మాట్లాడితే దీని రియాక్షన్ ఏంటి, కామెంట్లు ఎలా రావచ్చు, ఇవన్నీ నాకు ఐడియా ఉంటుంది. ఓకే, అదే అనుభవం లేదనుకో, అతను ఏదంటే అది మాట్లాడతాడు. ఆ ఏదంటే అది మాట్లాడడం వల్ల దెబ్బ. ఇప్పుడు బాలకృష్ణ లాంటి వాళ్ళని వదిలేవానికి ఏం జరుగుతుంది, ఆయనకి ఆ ఇది లేదు. ఓకే, అంటే ఆ కంట్రోల్ కానీ ఒక స్ట్రాటజీ వ్యూహం కానీ మాట్లాడే దాంట్లో లేదు. ఆయన ఏంటంటే లోపల ఏముంటే అది బయటకు వచ్చేస్తుంది, రాజకీయ నాయకులకి అది ఉండకూడదు.
అవును మనం ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడితే ప్రజలు ఏం రియాక్ట్ ఎలా రియాక్ట్ అవుతారు అంటే నువ్వు ఆశించిన ఎఫెక్ట్ ఇంటెండెడ్ రిజల్ట్ అంటాం, అది వెరీ ఇంపార్టెంట్. సో ఆ వైపుగా ట్రై చేయాలి. దాంట్లో ఇప్పుడు లోకేష్ కొంతవరకు బెటర్, ఎందుకంటే ఈ యువకాలంలో ఆయన రోజు మాట్లాడాలి కాబట్టి ఆ మాటలకు సంబంధించి రియాక్షన్ ఎలా వస్తుంది ఇవన్నీ చూసుకున్నాడు, ఫీడ్బ్యాక్ ఉంది, కొంత నోట్ చేసుకుని పాయింట్లు మాట్లాడడం, కొంత ఆర్గనైజ్డ్గా మాట్లాడడం అనేది లోకేష్ ఎవాల్వ్ అవుతున్నాడు. కానీ ఇంకా ఫుల్గా లేదు, ఫుల్గా లేకపోయినా లోకేష్ ఉంటే కొంతవరకు బెటర్. కానీ లోకేష్ కూడా జైలుకి వెళ్ళాడంటే మాత్రం ఖచ్చితంగా ఇబ్బంది అవుతుంది. ఇబ్బంది అయినప్పుడు వీళ్ళు ఇప్పుడే పోయి జాయిన్ అయిపోయారు అనుకో, అక్కడ అసలుకే వాళ్ళ పార్టీలోనే ఇబ్బందులు ఉంటే నువ్వు జాయిన్ అయ్యేం చేస్తావు. సో ఇటువంటి ఒక ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్నమాట. ఏదేమైనా వైసీపీ అయితే ప్రజెంట్ అగ్రెసివ్గా ఉంది, కాన్ఫిడెంట్గా ఉంది. కానీ ఈ పరిణామాల పట్ల న్యూట్రల్ ఓటర్స్, స్వింగ్ ఓటర్స్ ఎలా థింక్ చేస్తున్నారు, చంద్రబాబు వైపు ఏమన్నా సింపతి ఉందా అనేది ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. దాన్ని బట్టి ఉంటుంది వైసీపీ కథ. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.